హలో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు రాబిన్ శర్మ రచించిన ద 5 AM క్లబ్ ఆడియో బుక్ అధ్యాయం 12 కంటిన్యూషన్ పార్ట్. చాలా దశాబ్దాల క్రితం ఇన్సూరెన్స్ కంపెనీల సేల్స్ మెన్కి ఆల్బర్ట్ ఈఎన్ గ్రే ఒక ఉపన్యాసం ఇచ్చారు. దానిని ఆయన సఫలతకు సామాన్య హారం, ద కామన్ డినామినేటర్ ఫర్ సక్సెస్ అన్నారు. అది ఆయన 30 సంవత్సరాల అనుభవంలో కాచి వడబోసిన సారం. వాణిజ్యం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక ఆధ్యాత్మిక జీవితాలు అన్నింటిలోనూ సఫలతకు కీలకం. ఆ ప్రసంగం తర్వాత ఒక కరపత్రం తయారు చేసి సేల్స్ నిర్వాహకులందరికీ విరివిగా పంచిపెట్టారు. అందులో కష్టించి పనిచేయడమే సఫలతకు కీలకం అన్న నమ్మకంతో పెరిగాను నేను. కానీ ఎంత కష్టపడి పనిచేసినా సఫలత సాధించలేని వారిని ఎందరినో చూశాను. అప్పుడు అసలు రహస్యం కష్టపడి పనిచేయడం కాదని నాకు నమ్మకం కుదిరింది. గ్రే సఫలత సాధించిన ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుల సామాన్య హారం విఫలూరు అయ్యేవారు చేయటానికి ఇష్టపడని పనులను చేయటమే వీరు తమ అలవాటు చేసుకున్నారు. ఉన్నత స్థాయి ఉత్పాదకులు సామాన్య ఉత్పాదకులు చేయడానికి కష్టపడని విలువైన పనులు చేయటం విధిగా ఒక అలవాటు చేసుకుంటారు. సామాన్యులు ఆ పనులు చేపట్టిన వారికి వాటిని చేయాలని ఉండదు. కోటీశ్వరులు చెప్పసాగారు, అవసరమైన ప్రవర్తనను మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయడంతో వారి ఆత్మ సంయమనము, వ్యక్తిగత క్రమశిక్షణ పెరుగుతాయి. ఈ కొత్త దినచర్య స్వభావ సిద్ధం అవుతుంది. కోటీశ్వరులు తాజ్ మహల్ కథను తెలిపారు. 22 సంవత్సరాలు 22 రోజులు కాదు, 22 నెలలు కాదు, 22 సంవత్సరాలు ఈ మలమలమాడే మండుటెండలో 20,000 మంది పైగా పనివారు శ్రమించారు. పాలరాతి ఖండాలు ఒకటికొకటిగా తీరాల నుంచి 1,000 ఏనుగులు మోసుకురాగా వాస్తు శిల్పుల సేన ఈ కట్టడాన్ని నింపాదిగా మీరు ఇప్పుడు చూస్తున్న దాన్ని నిర్మించారు. వారికి దారిలో వాస్తు నిర్మాణ సమస్యలు, పర్యావరణ విపరీతాలు, ఊహించని విషాదాలు ఎదురయ్యాయి. కానీ వారు చక్రవర్తి కలను నిజం చేయడానికి ఏకాగ్ర చిత్తంతో, నిర్భయంగా, నిరవధికంగా, అసమానమైన నిబద్ధతతో కృషి చేశారు. ఈ ఒక కొత్త అలవాటుకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నిబద్ధులై ఉండాలి అనడానికి తాజ్ మహల్ సజీవ దృష్టాంతం. సంతోష సమయంలోనే గాక దుర్భరమైన పరిస్థితులు ఎదురైనా మీ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలనేది మరొక సూచన. కనుకనే ఈ ఉదయం బోధన ముఖ్యాతి ముఖ్యమైనది. ఇప్పుడు మీరు నేర్చుకోబోయేది ఇంతవరకు నేను బోధించిన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడంలో మీకు సహాయపడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది సమ్మోహనమూర్తి, ఎందరో వాణిజ్యవేత్తలు, శిఖరాగ్రాలు అందుకున్న సాధకులు, నా బోటి ప్రవర్తకులతో సంవత్సరాల తరబడి శ్రమించి నిర్మించిన మోడల్. ఈనాటి బోధన మీరు సూర్యోదయానికి పూర్వమే మేలుకొనే అలవాటు ఎందుకు చేసుకోవాలి అని కాదు, జీవితాంతము కొనసాగే దినచర్యగా ఎలా మలుచుకోవాలి అన్న దాని మీద. ప్రపంచ జీవన యాత్రలో ఇది మైమరిపించే, స్థానువులుగా చేసే, తికమక చేసే, ఉత్తేజపరిచే సమయం. ప్రతిరోజు ప్రతి ఉదయం తమను తాము నిర్వీర్యులుగా, నిర్బలులుగా, బాధితులుగా తలుచుకుంటూ మేలుకునే వారికి భవిష్యత్తు కష్టమయము, ప్రమాదకరము, భయంకరము అవుతుంది. ఎందుకంటే వారికేమైందో వారికే తెలియదు. రాబోయే పర్యావరణ, ఆర్థిక, సామాజిక ఉత్పత్తులను వ్యవహరించడంలో వారికి దిక్కుతోచదు. తమ ప్రజ్ఞాపాఠవాలను కాపాడుకోవడానికి దుర్భేద్యమైన కోట గోడ వంటి ఉదయం దినచర్య అలవర్చుకున్న వారికి, విరోచితమైన వ్యక్తిగత నియమం ఏర్పరుచుకున్న వారికి, క్రమశిక్షణ కండరాలతో దుర్నిరీక్షమైన శీలం పెంపొందించుకున్న వారికి రాబోయే కాలం అతి సంపన్నంగా, సామరస్యంగా, అత్యంత ఉత్పాదకంగా దర్శనమిస్తుంది. రానున్న ఉత్పాదనాన్ని రక్షణగా ప్రపంచ స్థాయి ప్రాత కార్యక్రమం అలవర్చుకున్నవారు అస్తవ్యస్తంగా ఉన్న ఈ పరిస్థితిని తమకు మహదావకాశంగా మలుచుకోగలరు.
జయం సాధించడానికి అనువుగా ఈ అయోమయాన్ని అంతటిని ప్రశాంతము స్పష్టము అయిన మేధామథనానికి పరివర్తన చేస్తారు. మీ మెదడు విస్తరించడానికి నిర్మించబడిందని నేను చెప్పబోయే మొదటి సూక్ష్మ దృష్టి. వృత్తి జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ ముందడుగు వేయలేకపోతున్నామని, ఇది అసాధ్యం మన వల్ల కాదు అనే మనస్తత్వంతో పనిచేసేవారు, అందరూ ఏదైనా సాధ్యమేననే మనస్తత్వంతో పనిచేసేవారు ఎదురైతే ది 5 AM క్లబ్లో సభ్యులుగా చేరడం వంటి పెద్ద అలవాట్లను చేసుకున్నందువల్ల తమకు అరగబోయేది ఏమీ లేదని వాదించుతారు. తమ సృజనాత్మకతను, ఉత్పాదతను, సంపదను, కార్యశీలతను, ప్రభావాన్ని వృద్ధిపరచడం ఎంత అసాధ్యమో నిరూపించడానికి అమరణ సమరం చేస్తారు. ఆశ్చర్యకరమైన వృత్తి జీవితము, సుందరమైన వ్యక్తిగత జీవితము తమకు ఎందుకు సాధ్యం కాలేదో చెప్పి మిమ్మల్ని నమ్మించడానికి సర్వ విధాల ప్రయత్నించుతారు. వారు ఇంతకాలంగా తాము పరివర్తన చెందగల శక్తిని జారవిడిచారు. ఇప్పుడు తమ ఆ శక్తతే వాస్తవం అని నమ్మే స్థితికి వచ్చారు వారు. కొంతకాలం మీ శక్తిని నిర్లక్ష్యం చేస్తే మీరు శక్తిరహితులని నమ్మే స్థితికి చేరుతారు మీరు. కానీ వాస్తవానికి వారి పరిస్థితుల కథ వేరు. యథార్థం ఏమిటంటే అటువంటి వారందరూ మంచివారు, సదుద్దేశం కలవారు, నైపుణ్యము కౌశలము గలవారు. తమ అంతరాత్మలను అవినీతికి గురి చేశారు. దానితో వారు స్తబ్దతను లొంగిపోయారు. ఇది నిజం. దాదాపు అందరూ తమలోని ఉదాత్త ఆదర్శాలను సాకారం చేసుకునే బదులు స్తబ్దులు, నిర్వాపారులు అయి కూర్చున్నారు. అందుకు మద్దతుగా తాము తమ రంగంలో, వృత్తిలో ఎందుకు నాయకులు కాలేరో, తమ జీవితాలను కోరుకున్నట్లు ఎందుకు మలుచుకోలేరో సమర్థించడానికి తమకు తెలియకుండానే వీలైనన్ని సాకులు ఉత్పత్తి చేశారు. ఎందుకంటే వారు ఉన్న ఊబిలో నుంచి బయటకు వచ్చి వారికి పేరు తెచ్చే అభివృద్ధి పనులు చేపట్టడం అంటే వారికి భయం. గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికి కోటీశ్వరులు ఆగారు. మన మెదడు జీవితం అంతా పెరుగుతూనే ఉండగలదని విజ్ఞాన శాస్త్రం ధృవపరిచింది. ఈ విశేష ఘటనను న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇంత క్రితం తెలిసినట్లుగాక మనిషి మెదడు వ్యక్తిగత సంకల్ప శక్తిలాగా ఒక కండరం వంటిది అంటుంది విజ్ఞాన శాస్త్రం. ఒక విధంగా అది ప్లాస్టిక్ లక్షణాలు గల అంగం. దానిని తోస్తే అది విస్తరించుతున్నది, సాగదీస్తే సాగుతుంది. తత్ఫలితంగా మీ శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వ్యక్తపరచడంలో అది మరీ శక్తివంతం అవుతుంది. పెందలకడనే మేలుకొనడం లాంటి అలవాట్లు మామూలుగా మారాలి అంటే అందుకు తగినట్లు మీ మెదడుకు తీవ్రమైన వ్యాయామం కల్పించాలి. కలిసి పనిచేసే న్యూరాన్లు కలిసే ఉంటాయని మీకు తెలుసా? మీ జీవన సరళిని జోడించదలచిన దినచర్యను మీరు పునరావృతం చేస్తూ ఉంటే అది రాను రాను సులభము, సుకరము అవుతుంది. అది బాగా ఆలోచించవలసిన, ఆచరించవలసిన ముఖ్య విషయం. మీరు కోరుకున్న మెదడు మీలో లేదు. మీలో ఉన్నది మీరు సంపాదించిన మెదడు. మరో విధంగా చెబితే మీ మెదడు మీరు కోరుకున్నది కాదు. దానిని మీరు ఎలా వినియోగించున్నారు అనే దానిని బట్టి మీరు దానికి పాత్రులు. మీ ఆధునిక పరికరాలతో టెలివిజన్కు అతుక్కుపోయి అర్థం పర్థం లేని ఆటలు ఆడి కాలక్షేపం చేయండి. మీ దురుపయోగంతో మీ మెదడు నీరసంగా తయారవుతుంది. మిగతా కండరాల వల్లనే అది కూడా క్షీణించుతుంది. అంటే క్షీణించిన గ్రహణ శక్తి, నేర్చుకునడంలో మాంద్యం, సన్నగిల్లిన ఆలోచన శక్తి. మీ పోటీదారులు మిమ్మల్ని అణగదొక్కుతారు. మీ లక్ష్యాన్ని అందని పళ్ళు అవుతాయి. అలా కాక మీ మెదడును దాని హద్దులు దాటించి భారీ ప్రయత్నాలు చేయించి మీరు తెలివిగా వినియోగించితే అది విస్తరించి సంపర్కం పెరిగి మీ ఉత్పాదన, కార్యాచరణ, ప్రభావాలలో అవసరమైన పెరుగుదల చూపుతుంది. అలవాట్లు ఎలా ఏర్పడతాయి అనే విషయం మీద ఆధునిక అధ్యయనాల ఆధారంగా రూపొందించిన మోడల్ గురించి చెప్పడం ప్రారంభించారు. జీవితాంత అలవాట్ల చాపం. 1 మార్పు, 2 ఆచరణ, 3 ప్రతిఫలం, 4 పునరావృతం. మీరు ఏదో ఒక ట్రిగ్గర్తో ఆరంభించాలి. ఉదయం 5 గంటలకు మేలుకునే అలవాటు మీ వ్యవస్థలోకి ప్రవేశించాలి అంటే ఉదయం 5 గంటలకు అలారం మోగించే గడియారం ఒకటి మీ పక్కన పెట్టుకోవటం సరిపోదు. మార్పు అనేది అంతా
ఆదిలో కఠినం, మధ్యలో అయోమయం, అంతంలో అద్భుతంగా ఉంటుంది. కొత్త అలవాటు చేసుకునే కార్యక్రమంలో ఒక ప్రతిఫలాన్ని ఏర్పాటు చేసుకోవడం తర్వాతి మెట్టు. ఈ ప్రతిఫలమే ప్రయాణానికి ప్రేరణ. అదే ఆ కొత్త అలవాటును నాతుకునేట్లు చేసే ఎరువు. మీ విజయాలు ప్రతిఫలం మీద ఆధారపడి ఉంటాయి. మీకు 20-20-20 సూత్రం నేర్పేటప్పుడు ఉదయం మీ విజయ గంట 5 నుంచి 6 వరకు ఏమి చేయాలో చెబుతాను. ప్రస్తుతానికి మనం 3వ మెట్టును పరిశీలిద్దాం. మీరు ఒక ప్రతిఫలాన్ని అమర్చుకోవాలి. అంటిపెట్టుకొని ఉండే ప్రవర్తనలు అలవడాలి అంటే ఇది అత్యవసరమని పేరు మోసిన సంకల్ప శక్తి పరిశోధకులు చెబుతారు. వేకువనే సూర్యుడితో పాటు మేల్కొన్నందుకు లంచ్లో మీకు మీరే ఒక డార్క్ చాక్లెట్ డెజర్ట్ కానుక ఇచ్చుకోండి. రోజులో తర్వాత ఎప్పుడో ఒకప్పుడు చిన్న కొనుక్కు తీయడం మరొక ప్రతిఫలం కావచ్చు. ఈ గ్రహం మీది మహోన్నత సృజనాత్మకుల అభిమాన ప్రతిఫలం ఇది. లేదా ఎంతకాలం నుంచో మీరు కొనాలి అనుకుంటున్న పుస్తకం కొనడం కావచ్చు. ఇలా ఏదో ఒక ప్రతిఫలాన్ని మీరు అమర్చుకోండి. ఆ తర్వాత మీలోని అధమ ప్రవృత్తులను నిర్మూలించడానికి మీ ఔన్నత్యాన్ని అడ్డుకునే ఆకర్షణలను ప్రలోభాల నుంచి విడివడడానికి మీరు స్థాపించటానికి ప్రయత్నించుతున్న కొత్త అలవాటును ఆపకుండా పునరావృతం చేయటమే ఇక్కడ చెక్కు చెదరని అనే పదం మనసులోకి జ్వరబడుతున్నది. జీవితాంతం ద 5 AM క్లబ్ సభ్యులుగా ఉండాలనే మీ సంకల్పాన్ని చెక్కు చెదరనీయకండి. ఈ స్వీయ వాగ్దానానికి సాకులు లేకుండా సంపూర్ణంగా కట్టుబడి ఉండండి. మీరు అలా చేసినప్పుడల్లా మీ అంతరాత్మలో మీ బంధం దృఢమవుతుంది. వేకువన మీరు మేలుకున్నప్పుడల్లా మీ స్వచ్ఛంగా అవుతుంది. మీ మనసు, మీ సంకల్పం బలపడుతుంది. మీ ఆత్మజ్వాలలు విస్తరించుతాయి. మీ వంటి అద్భుత వ్యక్తులు ఇక్కడ తెలుసుకోవాల్సినది ఏమిటంటే మీ రాజసం ఆడిటోరియంలో ప్రేక్షకుల సమక్షంలో కాక మృదువైన ఉదయ సంజ వెలుగులో మీ ఏకాంత అభ్యాసంలో ప్రదర్శితమవుతుంది. ఎవరు చూడనప్పుడు మీరు చేసే దానితో మీరు ప్రపంచంలో అజేయులవుతారు. విజయాలకు తలపడే క్రీడా బృందాలను గురించి నేను కొంతవరకు చదివాను. మా కంపెనీలో తలమానికమైన జట్లను తయారు చేయటంలో నాకు సాయం దొరికింది. అక్కడ నేను నేర్చుకున్న ముఖ్య విషయం ఏమిటంటే ఆట చివరి క్షణాలలో వారు ఎలా ఆడారు అనేది కాక వారు ప్రాక్టీస్ సమయంలో ఎంత క్రమశిక్షణ అనుసరించి అవలంబించారో వారిని విజయం వరించింది. సంకల్పం అలసిపోతే నీరసపడిపోతుందని గుర్తుంచుకోండి. విజ్ఞాన శాస్త్రజ్ఞులు దీనిని అహంకార క్షీణత అంటారు. ఉదయం మీరు నిద్ర లేచినప్పుడు మీ ఆత్మ సంయమనం సంపూర్ణంగా ఉంటుంది. కనుక మీ అంతరంగ సామ్రాజ్యాలను పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చర్యలను మీ సామర్థ్యం పతాక స్థాయిలో ఉన్నప్పుడు అంటే వేకు 5 గంటలకు చేయమంటాను. రోజూ గడుస్తున్న కొద్దీ మీ మీటింగులు, వర్తమానాలు అందుకోవడం, పంపడం, ఇతర పనులు చేయడంలో మీరు మిమ్మల్ని అదుపు చేసుకునే శక్తి తగ్గిపోతూ ఉంటుంది. దానితోపాటు ప్రలోభాలను ఎదిరి నిలిచే శక్తి, బలహీనతలను నిలదొక్కునే శక్తి క్షీణించుతాయి. నిర్ణయాలు చేయడం వల్ల కలిగే బలహీనతతో క్రమశిక్షణ కండరాలు అలసిపోతాయి. కనుక అమోఘమైన సఫలతను సాధించిన వ్యక్తులు ఏదో మూర్ఖపు పనిచేసి తమ ఉద్యోగాలను నాశనం చేసుకుంటారు. రోజంతా ముఖ్యమైన నిర్ణయాలు చేస్తూ వచ్చారు గనుక చివర్లో తమ పతనానికి కారణమైన లాలసను లొంగిపోయారు. సాయంత్రం అయ్యేసరికి ఆ ప్రలోభాన్ని తట్టుకునే సంకల్ప శక్తి వారు కోల్పోయారు. కనుక ఆత్మ సంయమన కండరం విశ్రాంతి చెంది కోలుకోవడం ముఖ్యం. దానిని ఎప్పుడూ అతిగా అలసిపోనీయకండి. మీరు అతిగా అలసి ఉన్నప్పుడు మీ సంకల్ప శక్తి అతి బలహీనమవుతుంది. ఇక్కడే మెలకువ కలిగి ఉండాలి. మనం పూర్తిగా అలసిపోయి ఉన్నప్పుడు మన నిర్ణయాలు అడుగంటుతాయి. బాహ్య పరిస్థితులు కూడా మీ క్రమశిక్షణకు దోహదం చేస్తాయని తెలుసుకోండి. కనుకనే స్టీవ్ జాబ్స్ తన నెక్స్ట్ అంతా తెల్ల పెయింట్ చేయించి అతి కనీసమైన హంగు ఆర్భాటం ఉంచాడు. ఆర్భాటం హంగు ఎక్కువ అయిన కొద్దీ మీ ఆత్మ సంయమనం కొరవడుతుంది, ప్రమాణాలు పడిపోతాయి. అందుకేనేమో మహామేధావులు వారి జీవితాలలో
నిలుపు నిదానం ఉండాలని వారి కోరిక. ప్రతిరోజు మనం పరిమితమైన సంకల్ప శక్తి మానసిక ఏకాగ్రతలతో మేలుకుందామని వారికి బాగా తెలుసు. కనుక ఏమి తినాలి, ఏమి ధరించాలి అనే అల్ప విషయాల మీద తమ ధ్యాసను వృధా చేయక వీలైనన్ని ప్రాథమిక అంశాలు వారు యాంత్రికం చేస్తారు. అప్పుడు వారు తమ శక్తిని ముఖ్య విషయాల మీద కేంద్రీకరించగలుగుతారు. మేధావులు మహామేధావులు ఎలా అవుతారో నాకు ఇప్పుడు అర్థం అవుతున్నది. రోజంతా నేను నా కళకు మాత్రమే అంకితమైపోయి ఇతర విషయాలను కొద్దిగా మాత్రమే శ్రద్ధ చూపితే మీరు చెప్పిన నిర్ణయ శోష నాకు తగలదు. ఇప్పుడు మీ ఇద్దరికీ మార్పు అనేది ఆదిలో కఠినంగాను మధ్యలో అయోమయంగాను అంతంలో అద్భుతంగాను ఉంటుందని తెలుసు. దానిని ప్రతి అలవాటును అలవర్చుకోవడానికి ఒక మోడల్లా పరిశీలించుదాం. అప్పుడు వేకువనే మేలుకనే అలవాటు మీలో చక్కగా జీర్ణించుకుపోతుంది. మీరు నేర్చుకోబోయే మిమ్మల్ని తన్మయం చేస్తుంది. ఆ ముగ్గురు సహచరులను లోపలికి తీసుకువచ్చిన భద్రతా సిబ్బంది వ్యక్తి లోపలి వచ్చి తన హిప్ పాకెట్లో నుంచి ఒక చార్ట్ బయటకు తీశాడు. దాని మీద అచ్చు వేసి ఉన్నది అందరికీ కనబడేట్లు దాని మీద టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. ఆ బోధనా పరికరం ఇలా ఉన్నది. అలవాటును స్థిరపరిచే క్రమం 3 దశలు. దశ 1 22 రోజులు, దశ 2 22 రోజులు, దశ 3 22 రోజులు. దశ 1 వినాశనం, దశ 2 స్థాపన, దశ 3 సమగ్రత. అలవాటును స్థిరపరిచే క్రమంలో ముఖ్యమైన దశలు. ఏదైనా ఒక కొత్త అలవాటు చేసుకునేటప్పుడు మొదట మీరు ఒక వినాశక కాలం దర్శించుతారు. బొమ్మ మీది మొదటి భాగాన్ని చూపుతూ రైలీ మహాశయులు అన్నారు. అది వదలకుండా అభ్యాసం చేస్తే 2వ దశలో ప్రవేశించుతారు. ఇక్కడ సరికొత్త నాడీ మార్గాలు మొదలవుతాయి. అసలైన స్థాపన ఆరంభం అవుతుంది. ఇదే అయోమయ మాధ్యమం. మీరు వదలకుండా అభ్యాసం చేసి మామూలు దినచర్యలో భాగంగా చేసుకుంటే మీరు సమగ్ర దశ చేరుకుంటారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వారి అధ్యయనం అనుసరించి ఈ ప్రణాళిక మొత్తం సుమారు 66 రోజులు పడుతుంది. సమ్మోహనమూర్తి తన బోధనలలో దీనిని 66 రోజుల కనిష్టం అంటారు. ఏ అలవాటునైనా దినచర్యలో భాగంగా చేసుకునడానికి 66 రోజుల అభ్యాసం. కనుక కొద్ది రోజుల తర్వాతనో, కొద్ది వారాల తర్వాతనో, లేదా 2 నెలల తర్వాతనో వదలకండి. ద 5 AM క్లబ్ సభ్యులు కావడానికి ఇది కీలకం. కనుక ఏది ఏమైనా సరే మీ వాగ్దానం కనీసం 66 రోజుల పాటు నిలుపుకోండి. ఈ ఒక్కటి చేయండి, మీ శేష జీవితం అంతా మీ ఊహ కందని ఆనందమయం అవుతుంది. మార్పు అనేది మొదట్లో చాలా కష్టం అనిపించుతుంది. అందుకే సమ్మోహనమూర్తి తొలి దశను వినాశనం అన్నారు. మొదట్లో కష్టం అనిపించకపోతే అది మార్పు కానీ కాదు. మీరు మీ మనసులోని పాత పద్ధతులను అలవాట్లను ధ్వంసం చేసి మీ గతాన్ని తిరగ వ్రాస్తున్నారు. మీ హృదయం మీ ఉద్వేగ ఆవేశాల కార్యక్రమాలు తిరగ వ్రాస్తున్నారు. స్పేస్ షటిల్ భూమి చుట్టూ తిరిగి రావడానికి ఆరంభించిన మొదటి 60 సెకండ్లలో ఎక్కువ ఇంధనం వినియోగించుతుంది. ఎందుకో తెలుసా? గాలిలోకి లేచిన తర్వాత అది భూమి ఆకర్షణ శక్తిని అధిగమించాలి కనుక. అలాగే మొదటి 66 రోజులు మనం క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ తర్వాత అంతక్రితం మీరు చేయలేనంత మాత్రాన ఇప్పుడు చేయలేరని అర్థం కాదు, వారికి ప్రోత్సాహం కలిగించుతూ అన్నారు. ఇంత క్రితం చెప్పింది మళ్ళీ చెప్పాలి. మీరు దాన్ని లోకల్లో పెట్టి తాళం వేసినంత భద్రంగా ఆచరించాలి. మొదట్లో కఠినం కాకపోతే అది అసలైన విలువైన మార్పు కాదు. మొదట్లో కష్టంగా ఉంటే ఏదో చెడు జరుగుతున్నదనే భావన కలిగించింది ఈ సమాజం. అప్పుడు మనం చేసేది ఆపివేయాలి. భద్రమైన మన పూర్వస్థానానికి తిరిగి వెళ్ళాలి. ఆ విధమైన చర్యలో ఎదుగుదల శూన్యం. శూన్యం అంటే శూన్యం. వారు మారలేకపోవడం కాదు అక్కడ సమస్య. బాగుపడదాము అనే ఆలోచన నిబద్ధత వారికి లేకపోవడమే కారణం. ఆ పద్ధతిన వారు బహుకాలం వెళ్ళదీశారు. ఆ కారణంగా వారి న్యూరోబయాలజీ, మనస్తత్వ శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఆవేశ ఉద్వేగాలు, ఆత్మశక్తి, వాటి ప్రకృతి సహజ శక్తులను మర్చిపోయాయి. ప్రస్తుతం మీకు సులువు అనిపించేది అంతా ఒకనాడు మీకు కష్టం అనిపించింది కదా. ఇక్కడ చూడండి, మధ్యలో మార్పు అంతా కలగాపులగం అయోమయం. 2వ దశను స్థాపన అన్నం. ఎందుకంటే ఇక్కడ
ఇంటి లోపల బాగు చేసి కొత్త ఏర్పాట్లు చేయడం వంటిది. కొత్తవి మేలైన వస్తువులు స్థాపించాలి అంటే పాత వాటిని సమూలంగా తీసివేయాలి. ఈ దశలో మీకు అయోమయం కలుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, నిరాశ నిస్పృహలు కూడా కలిగి తీరుతాయి. దీని నుంచి పారిపోవాలనే వాంఛ ఎక్కువ అవుతుంది. ద 5 AM క్లబ్లో చేరాలనుకున్న మీ నిర్ణయం తప్పుగా దాన్ని మర్చిపోవాలని ఆశిస్తారు. పచ్చని పడక మీదికి తిరిగి వెళ్ళి హాయిగా నిద్రపోవాలని కోరుకుంటారు. అది అంతా మీ మేలికే అని తెలుసుకోండి, అది నమ్మండి. నిజానికి మీకు బహుమేలు చేస్తుంది. మీకు తెలియకుండానే ఆ వేకు అని మేలుకొనడం అనే అలవాటును జీవితాంతం సహజమైన అలవాటుగా మలుచుకోవడంలో ముందడుగు వేస్తున్నారు. పరిస్థితులు మెరుగవబోతున్నాయి. అవును, మీరు ఆ ప్రక్రియలో 2వ దశలో ఉన్నారు. అది అయోమయంగా తోస్తుంది, అంతే. అంతా కలగాపులగం కనిపించుతుంది. వాస్తవం ఏమిటంటే మీరు చక్కగా ఎదుగుతున్నారు. మీ కార్యాచరణలో ఒక ఉన్నత స్థాయి నందుకోబోతున్నారు. అంత అస్తవ్యస్తతలోనూ క్రమత రహస్యంగా దాగి ఉన్నది అంటారు ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త కార్ల్ యంగ్. మీరు ఈ అమూల్యమైన ఉదయపు దినచర్య అలవరుచుకునేటప్పుడు మీరు నూతన నాంది మార్గాలు వేస్తుంటారు. కనుక మీ మెదడు ఒక ఉత్పాతానికి లోనవుతుంది. మీ వ్యక్తిగత వ్యవస్థ అంతా పునరావాసం అవుతున్నది. అప్పుడు నిజానికి మీరు అపరిచిత ప్రదేశంలో ఉన్నారు. ఆకుపచ్చని మొలకలు, నీలాల సాగరం స్వీయ సంభావ్య శక్తిలో నూతన స్థాయిలు, మానవ మేధలో నవ్య విశ్వాంతరాళాలు. ఈ సమయంలో భయానికి మూలమైన కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. మీరు ఎక్కువ కాలం భయంలో గడుపుతూ ఉంటారు. ఇప్పుడు మెదడులో జరిగే పని అంతా శక్తిని ఇంకా ఊడ్చివేయడమే. ఈ అలవాటును స్థాపించుకునే 2వ దశలో మీరు తరచూ అలసిపోయి ఉంటారు. సనాతన యోగులు, మహర్షులు ఈ మహత్తర ఆత్మ పరివర్తనను ఆత్మాకార నిసిధి అనేవారు. ఒకనాడు అసహ్యంగా కనిపించిన గొంగళి పురుగు కింద మీద పడి అయిన ఇంద్రజాలంలో సీతాకోక చిలుకగా మారుతున్నది. ప్రగాఢమైన అసలైన పరివర్తన అంటే అనేక చిరు మరణాలతో కూడిన ప్రయాణమని యోగులు నిర్వచించారు. మీలోని మహత్తరమైన వ్యక్తి మేలుకోనాలి అంటే పాత వ్యక్తి మరణించాలి. మీరు ఘనతకు ఎదగాలి అంటే మీలోని బలహీనతలు నిర్మూలన కావాలి. ఆ ఒక గురువు ఆయనలో చెప్పేది సత్యం. 2వ దశలో కొన్నిసార్లు మీకు అంతా కుప్పకూలిపోతున్నది అని అనుభూతి కలగవచ్చు, కానీ నిజానికి అంతా మేలుగా చేరుతున్నది. మీరు ఈ ప్రపంచాన్ని కేవలం ఒక కథకంలో నుంచి చూస్తున్నారు. భద్రతను గురించిన మీ భ్రమ మీ ప్రావీణ్యంలో ఎదగడం కంటే ప్రాణాంతకమైనది. ఇది యథార్థం. ఈ ప్రక్రియలోని 2వ దశలో 22 రోజులు కొనసాగండి. అంతులేని ప్రతిఫలాలు ఎదురు పడబోతున్నాయని తెలుసుకోండి. చివరి దశలో రావాల్సినదంతా చేరి వస్తుంది, ఆయన వివరించారు. ద 5 AM క్లబ్లో శాశ్వత సభ్యులుగా చేరిన మీ అతీవ నిబద్ధతకు ప్రయోజనాలు అనుభవంలోకి రావడం ఆరంభమవుతుంది. మనిషికి అతని మేధకు దినచర్యను క్రోడీకరించడానికి అవసరమైన 66 రోజుల అంతం చూడబోతున్నారు మీరు. ఇది సఫలతా సమయం. ఆదిలోని అంతరాలను అధిగమించాలి. ప్రమాదభరితమైన మధ్యదశలోని అయోమయాన్ని పోరాడి జయించారు. ప్రస్తుతం మరింత బలవంతులై మెరుగైన కౌశలం సాధించి అజేయము మహోన్నతము అయిన మీ సహజ స్వభావంతో బంధం పెంచుకొని బయటకు వచ్చారు. మీ అసలు వ్యక్తిత్వానికి ఇప్పుడు మీరు ప్రతిరూపం. మీ మహత్తరమైన సజీవ ఉదాహరణతో మీరు అనేక మందిని ప్రభావితులను చేయగలరు. మీ స్వతసిద్ధమైన వ్యక్తిత్వాన్ని మీరు తిరిగి పట్టుకున్నారు గనక ఇప్పుడు మీరు ప్రపంచానికి మరింత ప్రయోజనకారులు కాగలరు. మీ శ్రమ, త్యాగం, బాధ, జాగరూకమైన నిలకడ, వివేక మాయమైన ధైర్యం అన్నీ కలిసి వచ్చి మీరు అలవర్చుకుంటున్న కొత్త అలవాటు మానసికంగా, భావోద్వేగాల భౌతిక ఆధ్యాత్మిక స్థాయిలో సమగ్రం అవుతాయని అవటానికి తోడ్పడతాయి. ఈ కొత్త అలవాటు మీకు మామూలు అవుతుంది. ఉత్తమ క్రీడాకారిణి ఒక శిఖరాగ్రం తర్వాతి శిఖరాగ్రానికి పునాది. ఉత్తమమైన ఒక అలవాటు స్థాపన అయితే అది మహత్తరమైన మరొక అలవాటుకు అవకాశం కలిగించుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకసారి మీరు స్వయం చాలక స్థానం చేరిన తర్వాత
వేకు 5 గంటలకు లేవటానికి మీకు మరే సంకల్పశక్తి అవసరం లేదు. మీ మానవ జీవన వ్యవస్థలో కొత్త పాలన అమలు పూర్తి అయింది. సూర్యోదయానికి పూర్వం మేలుకోవడం మీ స్వభావం అయి కూర్చుంటుంది, సులభం అవుతుంది. 66 రోజుల మీ పరిపూర్ణ శ్రద్ధాభక్తులతో అసలైన పారితోషికం ఇదిగో ఇంతకాలం వేకు అనే లేవడానికి మీరు వినియోగించిన సంకల్పశక్తి ఇప్పుడు మరొక ప్రపంచ స్థాయి ప్రవర్తన అలవర్చుకోవడానికి స్వేచ్ఛగా అందికలో ఉన్నది. కనుక మీరు ఉత్పాదన, సంపదన, ఆనందాలలో మరొక పైకి ఎక్కడానికి మహదవకాశం. ఉదాహరణకు మహోన్నత క్రీడాకారుల రహస్యం ఇదే. సామాన్య వ్యక్తి కంటే వారి స్వీయ క్రమశిక్షణ ఉన్నతమైనది ఏమీ కాదు. విజయ సాధన మార్గాలు అలవడిన దాకా వారు 66 రోజులు తమ ఒరవడిని కొనసాగించారు. ఆ తర్వాత వారు తమ సంకల్పశక్తిని, తమ ప్రావీణ్యాన్ని సానపెట్టే మరొక అంశం వైపు మరల్చారు. తమ రంగంలో ఆధిపత్యం సంపాదించి విజయం సాధించే మరొక మార్గం. అలవాట్లను ఒకదాని తర్వాత మరొకటి స్థాపించుకుంటూ పోవటమే వృత్తి క్రీడాకారుల పద్ధతి. కాలక్రమేణా వారి విజయ సాధన ప్రవర్తన స్వయంచాలకం అవుతుంది. దానిని ఒక క్రమం ఏర్పడుతుంది, వ్యవస్థీకృతం అవుతుంది. ఒకసారి స్థాపించిన తర్వాత వాటిని ప్రయోగించడానికి ఏమాత్రం ప్రయత్నం అవసరం లేదు. కొత్త అలవాట్లు సహజ స్వభావంగా చేసుకోవడానికి 3 అతి ముఖ్యమైన మెలకువలు. 1, ఒక అలవాటు స్థిరపడాలి అంటే ఏనాడు దానిని ఒంటరిగా స్థాపించవద్దు. 2, అందరికంటే మిన్నగా ఉపాధ్యాయుడే నేర్చుకుంటారు. 3, మీరు వదిలివేద్దాం అనుకునే సమయమే కొనసాగించి తీరవలసిన సమయం. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్. బీ హ్యాపీ, స్ప్రెడ్ పాజిటివిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆడియో దునియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.